తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సూర్యాపేటలో జరగనున్న జనగర్జన సభలో పాల్గొననున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి సూర్యాపేటకు బయలుదేరనున్నారు. 3 గంటల 55 నిమిషాలకు సూర్యాపేటలో జరగనున్న సభాస్థలికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు అమిత్ షా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్న అమిత్ షా 5 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ బయలుదేరతారు. కేంద్ర హోంమంత్రి సూర్యాపేట మీటింగ్కు వస్తుండడంతో బీజేపీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి. సూర్యాపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంగిరెడ్డి వెంకటేశ్వరరావు సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఎన్నికల సభకు భారీ సంఖ్యలో జన సమీకరణ చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సభాస్థలి నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, బీజేపీ శ్రేణులు అన్ని కూడా ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేశాయి, సో అక్కడ ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఏంటి, ఏ సమయానికి అమిత్ షా అక్కడ చేరుకుంటారు? తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారి ఇటు బీజేపీ భారీ సభకైతే సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు అంటే షెడ్యూల్ ప్రకారం అయితే 3 గంటల 45 నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ మొత్తం కూడా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం ఇది సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి సంగిరెడ్డి వెంకటేశ్వర ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు తరలించేందుకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో అంటే జన సమీకరణ పైన కూడా బీజేపీ శ్రేణులు దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ఓపెన్ అయిన తర్వాత అంటే ప్రకటన వచ్చిన తర్వాత మొదటిసారి ఇటు బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సభను సక్సెస్ చేసేందుకు ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా ఇటు రాజాసింగ్ కావచ్చు, అదేవిధంగా ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న రాజాసింగ్ ఇక్కడ వచ్చి మొత్తం ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. ఈ రోజు సభకు కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రాజాసింగ్ ఇతర ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతారని తెలుస్తా ఉంది. ఆ మేరకు అంటే సాయంత్రం వరకు కూడా ఈ సభ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ సభ ద్వారా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభావం పడేలా ఒక సందేశాన్ని ఇచ్చేలా ఈ సభ అని ఉంటుందని చెప్పి అయితే ఇటు బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికి ఇటు సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఇటు బీజేపీకి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురు అభ్యర్థులని ప్రకటన చేయడం జరిగింది. ఇటు సూర్యాపేటకి సంబంధించి కూడా సంకిరేణి వెంకటేశ్వరరావుని ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన ఇప్పటికే లిస్ట్ లో ప్రకటించడం జరిగింది. ఆయన గతంలో కూడా ఇక్కడ నుంచి పోటీ చేశారు, ఒక గట్టి పోటీ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దానికంటే కూడా ఈసారి తీవ్రమైన పోటీ ఇచ్చేందుకు ఆయన శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇటు ప్రజల్లో కూడా విస్తృత ప్రచారం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ సభ ద్వారా మరింత ప్రజల్లోకి వెళ్లి ఈ సభ అనంతరం మరింత ప్రచారాన్ని కూడా ఉధృతం చేస్తా ఉంది. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలకు సంబంధించి మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. మరొకవైపు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఒక కీలక నేతగా ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం కొంత బీజేపీ శ్రేణులు అయితే కలవరపాటుకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సభ ద్వారా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపైన కూడా ఆయన బీజేపీకి సంబంధించి చేసిన కామెంట్ల పైన కూడా అమిత్ షా స్పందిస్తారు. అంటే ఏదైతే అంటే పార్టీకి ఇటు బీఆర్ఎస్ తో పోరాడే శక్తి లేకపోవడం వల్ల కాంగ్రెస్ కి ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంది, కాబట్టి కాంగ్రెస్ లో చేయాలని చెప్పి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో అటువంటి వ్యాఖ్యలపైన కూడా అమిత్ షా స్పందిస్తారని చెప్పి అయితే ఇటు బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఒకంటే గట్టి కౌంటర్ అంటే క్యాడర్కి కూడా ఒక జోష్ నింపేలా, దాని నుంచి బయటపడేలా ఒక సందేశాన్ని ఇస్తారని చెప్పి కూడా ఇటు బీజేపీ శ్రేణులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ చంద్రశేఖర్. ఇవాళ సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి బీజేపీ శ్రేణులు.